నమస్కారం, సాయి నమో స్వాగతం. నేను గణేష్ చిల్కా. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాం అఖిల పద్మశాలి సమాజ B1D అధ్యక్షులు వేముల నరసయ్య మరియు ప్రధాన కార్యదర్శి రాజు గాజంగి గారికి సమాజానికి చందరూపంగా అందజేసిన పద్మశాలి కుల బాంధవులు వారికి వినతి పత్రం అందజేశారు. పద్మనగర్ అఖిల పద్మశాలి సమాజ సంస్కృతి భవనానికి నిర్మాణం సమయంలో ఒక పెద్ద ఎత్తున సమాజ కుల బాంధవులు చందాలు అందజేశారు. ఈ చందాదారులు మాకు కూడా అఖిల పద్మశాలి సమాజంలో సభ్యత్వం అందజేయండి, మేము కూడా సమాజం ఎన్నికలలో ఓటు వేసి అధికారం దక్కించండి అని వినతి పత్రం అందజేశారు. ఈ యొక్క వినతి పత్రం అందజేసిన కొంక మల్లేశం, నాగేశ్ ఉప్పల్, ఎస్ మల్లేశం, ఎల్ఏ సాగర్తో సాయి నమోనమోతో మాట్లాడారు. ఈరోజు కదా అఖిల పద్మశాలి సమాజ లోపల ఏదైతే ఘటన మనది 1941 లోపల స్థాపన అయింది, మన భివండి లోపల మన సమాజం ఘటన, ఆ టైం లోపల ఏదైతే లోక్ సంఖ్య తక్కువ ఉండే ఆ టైంలో 1941 లోపల మన సమాజ స్థాపన అయింది అని 1961 లోపల మన సమాజం రిజిస్టర్ అయింది. అంటే అప్పుడు ఆ టైంలో భివండి లోపల లోక్ సంఖ్య బాగా తక్కువ ఉండే, అండ్ తర్వాత ఏదైతే పెరిగిన కొద్దీ మనలా మన వలసదారులు తెలంగాణ నుంచి వచ్చారు, అప్పుడు ఈ సంఖ్య కమ్సేం 2 లక్ష మంది ఏరియాలో 2 లక్షల మంది జనం. దాంతో ఇప్పటి పరిస్థితి లోపల మాత్రం తప్పకుండా ఈ యొక్క సమాజం లోపల ప్రతి ఒక్క మంది సభ్యుని తీసుకొని అని ఎలక్షన్ దాన్ని గుప్త మద్దతుతో, ఎందుకంటే ఈరోజు లోక్సభ లోపల ఎక్కడైనా కానీ ఈ రోజు చేతులు లేవట్టి ఎలక్షన్ అయితలేదు, కానీ ఆట అదే పరంపర వీళ్ళు నడుస్తుంది కాబట్టి దానికి మొత్తం ఆ యొక్క పదశాల బృందం అందరూ కలిసి దీని ఒక నిర్ణయం తీసుకోవాలని మేము ఆ విన్నపాన్ని మేము అధ్యక్ష సెక్రటరీకి అప్పగించాం. ఈ భవనానికి వాళ్ళైతే డొనేషన్ ఇచ్చారు, వాళ్ళు బాధలు పడుతుండగా అందరం ఒక జగల జమ అయ్యి, ఇది పెద్ద ప్రశ్నేం కాదు, మన పెద్ద మనుషులు ఓటింగ్ తోటి మన డోనర్లు ఓటింగ్ చేసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఓటింగ్ చేయాలన్నది ఒకటే చిన్న ముచ్చట. అది కానీ మీకు మీ ముందు నేను ఇప్పుడే చెప్పాను, వాళ్ళు వినడం మంచిగా ఇన్లే కావచ్చు, ఈ విషయం మీటింగ్లో ఉన్నదని వాళ్ళు అంటున్నారు. 8 రోజులు నేను వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాను, నేను కమిటీలో ఉన్నాను, ఈ దీని మీద మాత్రం వచ్చే ఎలక్షన్ ఇవి చేసి చేయక మాత్రం ఎలక్షన్ మేము కానీయము, ఎట్టి పరిస్థితికి మేము ముంగడికి పోవడానికి రెడీ ఉన్నాం. ఈరోజు అయితే లెటర్ ఇచ్చిన చాలా అంటే మేము ఇచ్చింది కాదు, అందరి పబ్లిక్ కావాలన్నారు కాబట్టి దాని గురించి ఇచ్చిన లెటరు. అంటే ఇప్పటివరకు ఏంటంటే ఒకటే పెద్ద మనుషులు అందరు కలిసి మేమేమి ఒకటి అన్నట్టే నడిచింది. అలా కాకుండా ఈ డోనర్లు, ఎందుకంటే డోనర్ ప్రతి స్థలానికి డోనర్ డొనేషన్ చేసారు, భవనానికి డొనేషన్ చేసారు, వాళ్ళందరూ అన్న ఎందుకంటే అప్పుడప్పుడు కలిసి ఏ తోలకి వచ్చినా ఇంటికి వచ్చినా ఆఫీస్కి వచ్చినా విడిదే అంటారు, మాకు గుర్తింపు అనేది లేదు. మాకు గుర్తింపు రావాలంటే మాకు డోనర్గా ఒకటి ఓటింగ్ హక్కు కావాలి, సభ్యత్వం కావాలని చెప్పి అందరూ కోరుతారు. మా ఒక్క మాదే కోరికే కాదు, ఎంతమంది డోనర్ ఇచ్చారో డొనేషన్ ఇచ్చారో అందరు కోరికేది, అందరికి మాత్రం ఓటు హక్కియాలని కోరుతున్నాను. సంఘర్షంతోటే ఇప్పుడు స్టార్ట్ చేసినాం, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది, ఆ ఎలక్షన్ కూడా 3 సంవత్సరాలు కాబోతుంది. అప్పుడు ఏదైతే ఆ ఘటన ప్రకారంగా ఎలక్షన్ చేసినాం, కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏదైతే ముంగడ జరగబోయేది, కానీ ఇప్పుడు ఏదైతే లోకశాహి ప్రకారంగా ఎలక్షన్ జరగాలి, ఏదైతే ఇంత పెద్ద మన అఖిల పద్మశాలి భవనం ఉన్నది B1D లోపల, దానికి డోనర్లు మంచి మంచి దాని గురించి డొనేషను ఎక్కువ పెద్ద మొత్తంలో ఇచ్చిన వ్యాపారస్తులు ఉన్నారు ప్రతి పద్మశాలీలల్లో. వాళ్ళ కూడా ఒకటి ఉద్దేశం ఏంది, ఇది ఏదైతే ఘటన ఇది అలా ఇది 75 సంవత్సరాల నుంచి అదే ఘటనతోటి ఎలక్షన్ జరుగుతుంది, అలా జరగకుండా ఈ ఎలక్షన్ ఏదైతే పద్ధతితోటి దీనికి భవనానికి ఎవరైతే డోనర్లు ఇచ్చారు ఆ డోనర్లను కూడా ఎలక్షన్లో పాల్గొని వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించాలని, ప్లస్ పెద్ద మనుషులతోటి బ్రహ్మాండంగా ఇది మన ఐక్యమత్యంతో మనం అన్నీ కలిసిమెలిసి ఎలక్షన్ కావాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళు తొందరగానే కమిటీలను నిర్ణయించి వాళ్ళు నిర్ణయం ఏంది అని మాకు చెప్తారు, దాని తర్వాత మేము ముంగట ఏం నిర్ణయం తీసుకోవాలని మళ్ళీ మేము దాన్ని విచారం చేస్తాం. వాళ్ళు చేయకపోతే దాని విచారం వేరే తువ్వాల, అది జరగకద్దనే మేము ఆశిస్తున్నాం. తప్పన అది జరగనే అంటే మాత్రం ఇక అది వేరే రకంగా జరుగుతుంది, ఉద్యమమా ఇక అది దాని తర్వాత ఈ ప్రేమన సంఘర్షణ, ఇక దాని తర్వాత వాళ్ళు ఏదైతే మనకు నిర్ణయం చెప్పినాకనే దాని తర్వాత మళ్ళీ మనం అందరం కూకుండి పెద్ద ఎత్తున డోనర్లతో అందరితో విచారం చేసేది అఖిల పద్మశాలి భవనం లోపలనే. ఎంతమంది 500 మీద డోనర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూకునే పెట్టి అడుగుతాం మరి ఇది ఏదైతే ఇది నిర్ణయం తీసుకున్నారు, మరి ఇది మన అందరు గుప్తలేదు, దీని ఉద్దేశం ఏంది మీరు, మరి మన ఓటు హక్కు కావన్నా వద్దా అంటే ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు అదే అంటారు, మాకు కూడా ఇంట్లో సభ్యత్వం కావాలి, మేము పైసలేక వనికిస్తాం కానీ మేము పదవికి వనికిరామా, మేము పండుగలకు వనికిరామా, మేము ఏ పండుగ చేసుకున్నా కానీ పైసలకి మామూలు యాదికి వస్తాం కానీ ఇలా సంవత్సరానికి 2-3 కార్యక్రమాలు జరుగుతాయి మన భవనం లోపల,
ఒకటి మార్కండేయ జయంతి, ఇంకొకటి కొండ లక్ష్మణ్ బాపూజీ, ఎవరు ఇంకొకటి సత్యనారాయణ వ్రతం అని చేస్తారు ప్రతి ఏడాది మన భవనం ఉంది. కనీసం దానికి కూడా తీర్థప్రసాదానికి మన డోనర్లను విలువ అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇట్లా జరిగితే ఎన్ని రోజులు మన ఐకమత్యం వేడుకలు అవుతుంది? మన ఐకమత్యం కావాలని దాని గురించి అందరం ఇవాళ విచారం చేసి ఈ ఎలక్షను ఏదైతే చేస్తారో విచారం చేసి అందరం ఐకమత్యంతో చేయాలని మేము కోరుకుంటాం. అఖిల పద్మశాలి సమాజానికి చందాదారులు, మాకు కూడా సమాజంలో సభ్యత్వం అందజేయండి అని అందజేసిన వినతి పత్రానికి సమాజ ప్రధాన కార్యదర్శి రాజు గాజంగి మరియు సమాజ అధ్యక్షులు వేము నరసయ్య గారు వారికి నచ్చజెప్పి తెలిపారు. ఏమనగా, మనము మంజూరు చేసుకుంటాము. అదేవిధంగా ఏదైతే ఘటనా దురుస్తి గురించి గత ఒక రెండు మూడు మీటింగ్ల నుంచి లీగలీ అంటే మన అజెండా పైన విషయం వచ్చి చర్చలు జరుగుతున్నాయి. అది ఇక్కడ ఉన్న మా సమాజంలో కార్యకర్ణి మండలి ఉన్నోళ్ళు, రెండు మన సమాజం పెద్ద మనుషులకు కూడా దీనిపై చర్చ జరుగుతుందని ఒకటి చర్చ అవగాహన వారికి ఉంది. ఏదైనా తప్పులొప్పులై మీకు సందేశాలు సమాజాన్ని కార్యక్రమాలు వస్తలేవని అంటున్నారు, కానీ మేము మ్యాక్సిమం పంచే ప్రయత్నాలు మేము చేస్తున్నాము. బ్యానర్ల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, పండుగలప్పుడు మనం ఒకవేళ పాంప్లెట్లు చెప్పైతే పాంప్లెట్ల ద్వారా చుక్క చేసే ప్రయత్నం చేస్తాం. అయినా కానీ ఎవరికన్నా సమాజం ద్వారా ముట్టకుంటే దానికి మేము క్షమాపణం కోరుతున్నాం. ఎందుకంటే సమాజం ఐక్యమత్యంగా ఉన్నప్పుడే సమాజానికి మీరు పాటుపడుట్లనే, మనందరం పాటుపడుట్లనే ఇంత పెద్ద భవనమైంది. అందుగురించి ఎలాంటి ఇది ఎవరిదో ఒకరిది శాశ్వతం కాదు. సమాజం అన్నప్పుడు పనిచేసే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అందుకు ఎవరు శాశ్వతం కాదు, కానీ ఎవరితోనైనా తప్పులు జరిగితే వాళ్లకు మీరు నిదర్శించుడు, వాళ్ళకు చూపెట్టుడు ఇది చాలా మంచిది. మీరు ఒక మంచి సందేశాన్ని సమాజం ముందు తీసుకొచ్చారు. కానీ సమాజము ఘటన ప్రకారంగా మీరందరూ ఆర్థికంగా చాలా మంచిగా ఉన్నవారు. ఆర్థికంగా మీరు దానాలు చేసుకుంటేనే మన సమాజానికి ఇంత పెద్ద ఆస్తులు నిలబడ్డాయి. ఒకవేళ మెంబర్షిప్ ఫీజు పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలని నిర్ణయాలు అయితే మీరందరూ ఎదుక ముందు కాకుండా అందరూ అటువంటి నిర్ణయాల్లో పాల్గొని మెంబర్షిప్ కావాలని మీ అందరికి కోరుతున్నా. మనం సమాజము పెద్దలందరికీ గౌరవనీయులు, మనకంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, తమ్ములు ఉన్నారు, తమ్ముడు అందరూ ఉన్నారు, మన సోదరులందరికీ అఖిల పద్మశాలి సమాజం తరఫున నేను మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మీరు ఇచ్చిన కరపత్రం ఏదైతే ఉంది దాని గురించి కమిటీలో పెట్టి కమిటీలో దీని మీద చర్చ చేద్దాం. చర్చ చేసిన తర్వాత ఒక కమిటీ కాకుండా ఇదివరకు ఘటన ఏదైతే చేసిర్రు ఆ ఘటనను కూడా ఒక మంచి ఒకరిద్దరు లాయర్లతోటి దాన్ని కూడా పరిశీలన చేసి, వెనకటి కాలంలో ఇది 1964 ఘటన రాసిర్రు, మరి ఇప్పుడు ఘటనలు ఏం నడుస్తున్నాయి, ఆ విధంగా దాని మీద చర్చ చేసి దాతరిగా ఘటన తయారు చేసిన తర్వాత ఆ ఘటన కూడా ఏ విధంగా ఉండాలి అనే దాన్ని మన సమాజం, అన్ని సమాజము మన సమాజం బట్టి మనకు ఎట్లుండాలి అనే దాని మీద చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత మేము ఏ విధంగా ఘటన తయారై మనకు ఫ్యూచర్లో ఇప్పుడు 64 కింద 1964 చేసిన వాళ్ళు వాళ్ళు ఇయ్యలేనని లేరు, ఇవాళ రేపు మేము చేసిన మేము ఉంటాం, రేపు 20-100 నాటికి ఇంకో లెవెల్లో ఉంటారు. అందరికీ సానుభూతిగా ఉండేటట్టు దాని మీద చర్చ చేసి ఘటన తయారు చేసి తర్వాత మళ్ళీ జనరల్ బోర్డు మీటింగ్ పెడతాం. జనరల్ బోర్డు మీటింగ్లో కూడా అన్నీ చెప్తాం, తర్వాత ఈ ఘటనను తయ చేస్తాం. ఆ విధంగా మీ అందరికీ మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ హుకుంసాయి మాటలు ఎవరు మాట్లాడద్దు. నాకు 8 రోజులనే కావాలి, 24 గంటలలో కావాలని ఎక్కడన్నా ఉంటుందా ఇది చెప్పండి? హుకుంసాయి మాటలు ఎందుకు మాట్లాడు? మీకేమన్నా మేము గలత్ జవాబు ఇస్తే దానికి హుకుంసాయి మాట్లాడు తెలుసా? దాని గురించి ఎవరే కానీ దయచేసి హుకుంసాయి మాటలు మాట్లాడకుండ్రి. ఇది నా ఇంటికి వచ్చేది కాదు, మీ ఇంటికి వచ్చేది కాదు. మన సమాజము ఐక్యత కొరకు మీరు ఈ కరపత్రం ఇచ్చిర్రు. దీని మీద క్షుణ్ణంగా విచారం చేసి మేము సరి అయిన దీన్ని నిర్ణయం తీసుకుంటాము. ఈ నిర్ణయానికి మేము దీన్ని ఒక్క సమాజం అనే కాకుండా వకీలతోటి రూల్ ఎట్లుండాలి, రేపు మున్ముందు సమాజం ఎట్లా బాగుపడాలి అనే దాని మీద చర్చ చేసి దాని మీద మీటింగ్ తీసుకుంటాం. మీటింగ్ తీసుకొని మీ అందరికీ ప్రవేశపెడతాం. మీరు ఇచ్చినందుకు ధన్యవాదములు. నమస్కారం, ఈరోజుతో ఇంత సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. సాయి నమనమతో నేను గణేష్ చిల్క. సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని.